హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక మంచి అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. ఈ అప్లికేషన్ మీ అందరికీ కూడా బాగా ఉపయోగపడుతుంది, అందువల్ల వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు. అలా క్లిక్ చేస్తే లేటెస్ట్ అప్డేట్స్ అందరికన్నా ముందే తెలుసుకోవచ్చు. ఇక ఈ రోజు టాపిక్లోకి వెళ్తే, ఇప్పుడు మనం ఒక ఫింగర్ జెస్చర్ లాంచర్ గురించి తెలుసుకుందాం. ఈ అప్లికేషన్ చాలా పాతది, చాలా నెలగా నేను కూడా ఈ అప్లికేషన్ ఉపయోగిస్తున్నాను. ఈ అప్లికేషన్ గురించి మీకు కూడా తెలియాలని ఈ వీడియో చేస్తున్నాను. కేవలం ఇన్స్టాల్ చేసుకోవడం మాత్రమే కాదు, ఇందులో ఒక ఇంపార్టెంట్ సెట్టింగ్ ఎనేబుల్ చేయవలసి ఉంటుంది. అందువల్ల స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. మీరు స్క్రీన్ గమనిస్తే అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. చాలా సింపుల్ ఇంటర్ఫేస్ ఉంటుంది, యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. ఈ అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేయాలో తర్వాత చూద్దాం. ముందుగా ఈ అప్లికేషన్ మనకి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మీకు ఇక్కడ పెన్సిల్ తో రాసినట్టు FGMPW అని కనిపిస్తున్నాయి. ఇవి మనం ఫింగర్ తో స్క్రీన్ పై డ్రా చేసిన లెటర్స్ అన్నమాట. మీరు గమనిస్తే మనం ఎఫ్ డ్రా చేస్తే ఫేస్బుక్ ఓపెన్ అవుతుంది, ఎం డ్రా చేస్తే మ్యాప్స్ ఓపెన్ అవుతాయి, డబ్ల్యూ డ్రా చేస్తే వాట్సాప్ ఓపెన్ అవుతుంది. కేవలం ఇక్కడ ఉన్న జెస్చర్స్ మాత్రమే కాదు, మీరు కొత్తగా కూడా జెస్చర్స్ యాడ్ చేసుకోవచ్చు. దానికోసం ప్లస్ అనే బటన్ పైన ట్యాప్ చేయండి. ఈ విధంగా మీకు స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీరు చూడండి, ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేయొచ్చు, సెట్టింగ్స్ పెర్ఫామ్ చేయొచ్చు, రీసెంట్ టాస్క్స్ ఓపెన్ చేయొచ్చు, ఇలా చాలా ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి. వీటి నుంచి ఏదైనా చూస్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఓపెన్ అప్లికేషన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి వెంటనే లిస్ట్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తాయి. ఈ లిస్ట్ ఆఫ్ అప్లికేషన్స్ నుంచి మీరు ఏదైనా సెలెక్ట్ చేయొచ్చు. నేను క్యాల్కులేటర్ సెలెక్ట్ చేశాను. క్యాల్కులేటర్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే బటన్ పైన ట్యాప్ చేయాలి. ఇక్కడ మనకి జెస్చర్ డ్రా చేయమంటుంది అన్నమాట. క్యాల్కులేటర్ కదా, నేను సి డ్రా చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ అనే బటన్ పైన ట్యాప్ చేస్తున్నాను, మళ్ళీ సి డ్రా చేస్తున్నాను, మళ్ళీ నెక్స్ట్, మళ్ళీ సి, డన్. ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ సి అనే జెస్చర్కి ఓపెన్ క్యాల్కులేటర్ అని వచ్చింది అన్నమాట. ఇక్కడ ఉన్న జెస్చర్లో ఏ జెస్చర్ అయినా మీరు ఓపెన్ చేయాలి అనుకుంటే ఈ బటన్, ఫింగర్ బటన్ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ, ఈ బటన్ పైన సింగిల్ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే స్క్రీన్ చూస్తున్నారు కదా, చిన్న బ్లర్ వచ్చింది. ఈ బ్లర్ పైన మీరు సి డ్రా చేయాలి. ఇమీడియట్గా మనకి క్యాల్కులేటర్ ఓపెన్ అవుతుంది అన్నమాట. మిగతా జెస్చర్స్ కూడా యూజ్ చేయాలనుకుంటే ఈ ఫింగర్ పైన సింగిల్ ట్యాప్ చేయండి, డబ్ల్యూ డ్రా చేయండి. చూస్తున్నారు కదా, వాట్సాప్ ఓపెన్ అయింది. అలాగే మళ్ళీ ట్యాప్ చేసి నేను ఎం డ్రా చేశాను. ఎం డ్రా చేస్తే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ అవుతున్నాయి. ఈ విధంగా మీరు ఇక్కడ ఏ అప్లికేషన్కైనా ఏ సెట్టింగ్కైనా మీరు జెస్చర్ యాడ్ చేసుకోవచ్చు. ముందుగా చెప్పినట్టు ప్లస్ అనే బటన్ పైన ట్యాప్ చేయండి, మీకు కావాల్సిన జెస్చర్ యాడ్ చేసుకోండి. అయితే ఈ జెస్చర్స్ అన్నీ స్మూత్గా రన్ అవ్వాలి, మీకు ఈ ఫింగర్ బటన్ కనిపించాలి అనుకుంటే మాత్రం మీరు సెట్టింగ్స్లో ఒక ఆప్షన్ ఎనేబుల్ చేయవలసి ఉంటుంది. అలా చేయనట్టయితే మీరు ఇన్స్టాల్ చేసుకున్నా కానీ ఈ అప్లికేషన్ పనిచేయదు. దీనికోసం మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో మీ అప్లికేషన్ మేనేజర్ను ఓపెన్ చేయండి. మీ ఫోన్ మోడల్ని బట్టి ఇది మారుతుంది. MI యూజర్స్ అయితే సేమ్ ఎగ్జాక్ట్ ఇది ఫాలో అయితే సరిపోతుంది. ఇన్స్టాల్ యాప్స్ పై ట్యాప్ చేయండి. లిస్ట్ ఆఫ్ అప్లికేషన్స్లో నుంచి ఈ ఫింగర్ జెస్చర్ లాంచర్ని సెలెక్ట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఫింగర్ అని కనిపిస్తుంది, ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి అదర్ పర్మిషన్స్ పై ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు గమనిస్తే డిస్ప్లే పాపప్ విండో అని కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఆప్షన్ ఎనేబుల్ అయి ఉండాలి. ఇక్కడ గ్రీన్ టిక్ ఉండాలన్నమాట. ఈ గ్రీన్ టిక్ లేనట్టయితే మాత్రం మీకు ఈ ఫింగర్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఇది మీకు కనిపించదు. అందువల్ల అప్లికేషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఈ ఫ్లోటింగ్ ఫింగర్ ఐకాన్ కనిపించినట్టయితే ఈ సెట్టింగ్స్లో ఇక్కడికి వచ్చి డిస్ప్లే పాపప్ విండో ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తే ఇమీడియట్గా మీకు ఈ ఫింగర్ ఐకాన్ కనిపిస్తుంది. మీరు ఈ అప్లికేషన్ ఈజీగా ఉపయోగించుకోగలుగుతారు. కేవలం ఒక్క జెస్చరే కాదు, మీరు ఎన్ని జెస్చర్స్ కావాలనుకుంటే అన్ని జెస్చర్స్ మీరు ఇక్కడ ప్లస్ బటన్ పై ట్యాప్ చేసి సెట్టింగ్స్, అప్లికేషన్స్, రీసెంట్ టాస్క్స్, ఓపెన్ షార్ట్కట్, ఓపెన్ వాట్సాప్, కాల్స్, లాక్ డివైస్, వీటన్నిటికీ కూడా షార్ట్కట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే లైక్ బటన్ పై ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. ఇంతవరకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.